ఎక్కడైతే హిందువులు మెజారిటీగా ఉంటారో అక్కడే ప్రశాంతత ఉంటుంది. కావాల్సితే చూసుకోండి. ఇక్కడ ఇది ఒక కుల సంఘం, ఇక్కడ వేరే వేరే కులాల వాళ్ళు వచ్చినా ఏం గొడవ జరగదు. అన్న రా అన్న అంటాం, అన్న భోజనం అన్న అంటాం, అన్న ప్రసాదం తీసుకో అన్న అంటాం. అవునా? ఎందువలన మనంతా ఒక చెట్టుకి రకరకాల కొమ్మలం. అవునా? మనలో కుల వ్యవస్థ ఉందంటే ఇవన్నీ పువ్వులు. ఈ పువ్వులన్నీ ఒక మాల కట్టి సమాజ పరమేశ్వరుడికి మనం అర్పణ చేస్తాం. మనం ప్రతి దాంట్లో అమ్మ చూస్తాం. అమ్మ అందరికీ అమ్మే కదండి. మనం ఏమంటాం? మట్టిని భూమాత అంటాం, నీళ్ళని గంగమ్మ అంటాం, ఆవుని భూమాత అంటాం, డబ్బుల్ని లక్ష్మీదేవి అంటాం, పుస్తకాన్ని సరస్వతి అంటాం. అంటే అన్నిట్లో ఏం చూస్తున్నావు? అరే కాగితంలో అమ్మని చూస్తున్నావు, మట్టిలో అమ్మని చూస్తున్నావు, నీళ్ళలో అమ్మని చూస్తున్నావు, పశువుల అమ్మని చూస్తున్నావు, తులసి మొక్కల అమ్మని చూస్తున్నావు. ప్రపంచంలో ఎక్కడైనా ఉందా ఇలాంటి సంస్కృతి? అన్నిట్లో అమ్మని చూసే సంస్కృతి? మరి ఇలాంటి అమ్మ లాంటి మన సంస్కృతిని, అమ్మని చూసే సంస్కృతిని అవమానిస్తూ మీకు ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నా అంటే, వెనకాల మాట్లాడకన్నా ప్లీజ్ పెద్దపోండి, 30 రోజులు ఆయన రంజాన్ చేస్తే గవర్నమెంట్ నుంచి కంటిన్యూ సప్లై కరెంట్ వస్తుంది, ఇంకా సబ్సిడీలు వస్తాయి 30 రోజులు. ఓకే, మరి మనం 3 రోజులు 5 రోజులు లేదా నవరాత్రుల్లో, గణపతి నవరాత్రుల్లో శ్రీరామంకో చేస్తే మనం టెంపరీగా పోసుకోవాలంటే టెంపరీ స్టేజ్ కడతాం. దానికి ఆ టెంపరీ కానీ కొంచెం కరెంటు కావాలి. ఈ స్టేజ్కి పర్మిషన్ తీసుకోవాలి, కరెంటుకి పర్మిషన్ తీసుకోవాలి, పైసలు కట్టాలి. సౌండ్ మళ్ళీ రాత్రి 10:30గా పెట్టకూడదు. ఏంది 3 రోజులు 5 రోజులు 9 రోజులు దానికి ఇన్ని ఆంక్షలు ఉన్నాయి హిందూ దేశంలో హిందువులకి. మీరు గమనించండి, మనం సిగ్గు లేకుండా బతుకుతున్నాం. ఇదైతే వాస్తవం ప్లీజ్, మనకి సిగ్గులే ప్లీజ్, ఇదైతే నిజం, సిగ్గు తెచ్చుకోండి. ఆ ఊరేగింపులో మళ్ళీ సిగ్గు లేకుండా మసీదు వస్తే సౌండ్ బంద్ చేయాలి. వాడు ఏం బంద్ చేయడండి, రోజుకి 5 సార్లు మా దేవుడు ఒక్కడే దేవుడు అని వాడు మైకి పెడతాడు. సిగ్గులే హిందువులకి, సారీ, ఐఎమ్ వెరీ సారీ. పౌరుషం చచ్చిపోయి ఉన్నారు హిందువులు. మీరు మాట్లాడడం రాదు, కొట్లాడడం వచ్చు. సాటి కులస్తుడితో కొట్లాడ చేస్తారు, పక్క కులం వాడితో కొట్లాడ చేస్తారు, పైసల కోసం ఎందుకైనా తెగిస్తారు, పార్టీ కోసం ఏమైనా చేసేస్తారు. సిగ్గులే, మసీదు ముందు వెళ్తే మైక్ ఎందుకు ఆపాలి? వాడు రోజు 5 సార్లు వినిపిస్తున్నాడు, మేమెందుకు వినాలి? అదే మరి మైక్ నేను పెడితే, మైక్ గుడి మీద పెడితే మనమే మనమే, ఏ పంతులు ఏ అంది సౌండ్ ఏ ఆపుచేరా, మనమే మనమే పంతులను ఆపమనే దానికి అయితే నీకు దమ్ముంది, మసీదు మీద ఆపమనే దానికి దమ్ములే. అరే పండగ పూట ఒక్కరోజు మసీదు ముందు నుంచి వెళ్తే మైక్ ఆపాలా? అంటే సామరస్యం లేదనేగా, అక్కడ సెక్యులరిజం లేదనేగా. వాడిది 5 సార్లు మనం వింటున్నాంగా 365 రోజులు, ఒక్కరోజు వాడు విందా? సిగ్గులే గవర్నమెంట్కి, దాన్ని ప్రశ్నించిన మనకి సిగ్గులేదు కదా. దేనికి ఏం పెట్టద్దని? 5 సార్లు మనకే మనకే, వాళ్ళకి కాదు. మైక్ పెట్టద్దనా సౌండ్ పెట్టద్దనా? అబ్జెక్షన్ పెట్టద్దనా? మైక్ అయితే పెడుతున్నారుగా, మనం అసలు పెట్టద్దంటున్నారుగా, మనం అసలు పెట్టద్దంటున్నారుగా సార్. మనం ఒక్కరోజు ముచ్చటికే బంద్ చేయమంటుంటే ప్లీజ్, మీరు కరెక్ట్. మీరు కోర్టులు కూడా అట్లే ఏడిచినాయిలే, కోర్టులు కూడా అట్లే ఏడిచినాయి. ఎట్లా అంటే, ఎట్లా పనికిమాలిన అయినాయి అంటే, జల్లికట్టు ఒకరోజు ముచ్చట, జల్లికట్టు ఒకరోజు ముచ్చట, దానికి ఆపమని ఆర్డినెన్స్ జారీ చేస్తారు. కోడి పందాలు ఒక్క పొద్దు ముచ్చట, దాన్ని ఆపమని ఆర్డినెన్స్ జారీ చేస్తారు, రూల్స్ చెప్తారు. అరే లక్షల కోళ్ళు, కోట్ల ఒంటెలు, కోట్ల ఆవులు కోస్తే ఒక్కరోజు ముచ్చటకి నీకు డబ్బులు లేదా? ఆపేకి మాట్లాడేకి డబ్బులు లేదా? సిగ్గు లేదండి మనకి, మనకి పౌరుషం లేదండి. పీకే సినిమా తీస్తే చూసిన దరిద్రులు ఎవరు? హిందువులు కదా. 100 కోట్లు సుమారుకి ఎట్లా వచ్చింది? 100 కోట్ల కలబల సినిమా ఎట్లా చేయింది? దరిద్రులు సినిమా చూస్తేనే, అంత సాయిబులో చూసారా వాళ్ళ సినిమాకి?
ఆ సినిమాలో ఏం చెప్పాడు వాడు? శివుడి మీద పాలు పోస్తే 20 రూపాయలు వేస్ట్. అదేనా వాడు చెప్పింది? పీకే గారు చెప్తే నువ్వు ఓకే చేస్తావా సిగ్గు లేకుండా? మరి ఆవునికి వస్తున్నారా? నీ జాతి వాళ్ళు ఆవునికి వస్తున్నారు, దాని గురించి సినిమాలు చెప్పు. ఆవు పాలు వేస్ట్, సరే ఒప్పుకుందాం ఒప్పుకుందాం, సరే శివుడికి పాలు పోయిద్దు ఓకే. మరి ఆవునికి వస్తున్నారు, పాలే రావుగా ఆవునికి వస్తే దాని గురించి నువ్వు సినిమాది. వాడు ఆ సినిమా షూటింగ్ టైంలో బూట్లు వేసుకుని గుళ్ళల్లో తిరిగాడు. మహారాష్ట్రలో ఓ జ్యోతిర్లింగం ఉంది, అది పేరు నాకు గుర్తులేదు. ఆ గుళ్ళో శివలింగం మీద ఎన్ని నీళ్ళు పోయినా కోర్టు చెప్పుద్ది. సిగ్గులే, వాడు చెప్పొద్దా ఆవును పోయిద్దని? రాజ్యాంగం చెప్పింది ఆవును కాపాడుకోవాలి. వాడు ఆవునికి వస్తున్నాడు. మనకి ఎంత సిగ్గు లేదంటే నవ తెలంగాణ బంగారు తెలంగాణ వచ్చింది కదా అనుకుంటే, ఇంకా ఇక్కడ మూడు స్లాటర్ హౌస్లు కొత్తగా ప్రారంభమని ఉన్న స్లాటర్ హౌస్ ఆపుకోలేకపోయాం. రుద్రాహం తెలుసా మీకు? రోజు ఆవులను ఎందుకు వస్తున్నారు తెలుసా మీకు? ఆవు బాగుంటేనే మనం బాగుంటాం నాయనా. ఊరికే మాతా మాతా జై అంటే ఏం ఉపయోగం లేదు. ఆవులు ఎక్కడుంటున్నాయి? రోజు కోసుకు తినేసి ఎక్స్పోర్ట్ చేసేస్తే. వరసాలు పెరుగుతున్నాయంటే ఆవులు ఇంకెవరు కనబడతాయి? మన పిల్లలకి ఇంకా బొమ్మ చూపించాలి మనం. పూర్వం ఒకప్పుడు డైనోసార్ ఉండేది, అట్లే ఆవు ఉండేది, అట్లే కొత్తది ఇంకోటి కూడా వస్తుంది మ్యూజియంలో. ఏంటది, పూర్వం ఈ దేశంలో హిందువులు అనే చేతగాని వాళ్ళు ఉండేవారు, ఇదిగో ఇది బొమ్మలు అని చూపించాలి అంతే. అదే భవిష్యత్తు. ఆవును కాపాడుకోం, ఆడవాళ్ళని కాపాడుకోం, మందిరాలు కాపాడుకోం, మఠాలను కాపాడుకోం, సంస్కృతి కాపాడుకోం. ఫిబ్రవరి 14కి జనవరి 1కి నీకేమైనా సంబంధం ఉందా? సిగ్గులే, ఊపుకుంటా పోయి చేతులు ఊపేది. మాట్లాడండి, పిల్లలకి నేర్పించండి, ఏది మన సంస్కృతితో చెప్పండి. ఎవరు చెప్తున్నారు ఆవు చేలో వేస్తే దూడ ఎక్కడ వేస్తుంది? దూడకి చేలం వేస్తుందా? గట్టు మీదుగా అది కూడా చేలో వేస్తుంది. యదా రాజా ఆలోచించండి, మీ తాత మా తాత ముత్తాతలు కాపాడితేనే ఈ మందిరాలు మందాక వచ్చినాయి. మన కళ్ళ ముందే అక్కడ గుడి ఉంది, ఆ గుడి ముందు పొలం ఉంది, ఆ గుడి పాడైపోయింది. ఎందుకని? వాళ్ళు దాన్ని పట్టించుకోలేదు. దీన్ని వదిలేయండి, 20 ఏళ్ళు ఇది కూడా పాడుపడుతుంది, ఇక్కడ పొలం వస్తుంది. గుడి ఉంటే బలం వస్తుంది. ఆ గుడి ఆధారంగానే కదా మనం కూర్చున్నాం ఇక్కడ. గుడి మన గుండెకాయ, గుడిని కాపాడుకోవాలి. కానీ దేవాదాయ శాఖ ఏం చేస్తుంది? మన గుడిని మింగేస్తుంది. మనకి సేవ చేయడానికి గవర్నమెంట్ ఉంది, గుర్తుపెట్టుకోండి. ప్రజా సేవకులు, గవర్నమెంట్ వాళ్ళంటే ఎవరు? ప్రజా సేవకులు. మన మీద పెత్తనం చేయడానికి కాదు వాళ్ళు ఉండేది, దట్ సర్వెంట్స్ టు పబ్లిక్. మరి ఏం చేస్తున్నారు ఇప్పుడు? గుళ్ళో పోతే ఒక్కో రకానికి ఒక్కొక్క దర్శనమా? డబ్బులు ఉన్నాడుకి ఒక దర్శనమా? ప్రసాదాలు అమ్ముకుంటారా? టిక్కెట్లు అమ్ముకుంటారా? మళ్ళీ ఇందులో దొడ్డిదారా? ఆ డబ్బులు తినేస్తారా? టీటీడీ చూస్తే టీటీడీ అట్లే ఉంది, ఇక్కడ చూస్తే ఇక్కడ అట్లే ఉంది. అన్నీ వాడుకోవాలేనా? మన దేవాదాయ భూములు మసీదులకు ఇస్తారు, మన దేవాలయ భూములు చర్చిలకు ఇస్తారు. అరే 3 రోజులు 5 రోజులు మేము ఫంక్షన్ చేసుకుంటే మా కరెంటుకి పర్మిషన్ కావాలా? మండపానికి పర్మిషన్ కావాలా? మరి వాడు పర్మనెంట్గా మా దేవుడు ఒక్కడే దేవుడు అని చెప్పడానికి మైక్ పెట్టి వాడు ఒకటి కడితే దానికి పర్మిషన్ అక్కర్లే, డైరెక్ట్గా కట్టుకోవచ్చు. ఏంటండి ఎక్కడున్నాం మనం? మన వాళ్ళ దగ్గర మనమే కుక్కల్లో బతుకుతున్నాం. అప్పుడు ఏమో తెల్లదొరలు, ఇప్పుడేమో నల్లదొర. ఏం తేడా ఉందా? చూసుకోండి ఆయన, మనం ఇంత చల్లగా ఉన్నాం, ఏదో హోమం చేసుకున్నాం, ఏదో ప్రసాదం తింటాం, ఏదో ప్రశాంతంగా ఉన్నాం. ఈ ప్రశాంతత ఎన్ని రోజులు ఉంటుంది తెలుసా? మనం మన లెక్క ఉన్నంతసేపు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మనం హిందువులుగా ఉన్నంతసేపే, అది కూడా దౌర్బల్యం లేకుండా ఉన్నంతసేపే. కానీ మనం ఎంత దౌర్భాగ్యంగా ఉన్నాం. శారీరకంగా వీక్, మానసికంగా వీక్, స్పిరిచువల్లీ జోక్. అవునా కదా? నేను ఒక ప్రశ్న అడుగుతాను, ఎప్పుడూ అడిగేదే ఆయన అడుగుతున్నా, చెప్పండి. మా ఇంట్లో భగవద్గీత ఉంది అన్న చేత అమ్మో ఇదా
కళ్యాణ్ చూడాలి ఇక్కడ పరువు దక్కించారు వీళ్ళు. ఇక్కడ చెప్పు, చాలామంది చేతులెత్తారే అమ్మో, హిందువులే బతుకున్నారు, ఇక్కడ హిందువులు బతుకున్నారు, చచ్చిపోలే ఇంకా. వెరీ గుడ్, వీళ్ళందరికీ పంపించారు. పర్లే మీరు అలా గాలి తీసేస్తే అట్లా సార్, సారు గాలి తీసేక క్వశ్చన్ అడగమన్నారు. ఇప్పుడు అన్ని చేతులు లేవు ఆ క్వశ్చన్ అడిగితే నాకు తెలుసు. ఎవరైనా చేతులు ఎత్తిన వాళ్ళల్లో నేను కొంచెమైనా భౌతిక చదివే అన్న చేతులు చేతులు తగ్గుతాయి నాకు తెలుసు. వెరీ గుడ్, మీరు చదవకపోయినా మీ ఇంట్లో ఉంది అది 10,000. ఇప్పుడు రెండో ప్రశ్న అడుగుతాను, రెడీగా ఉండండి. మా ఇంట్లో టీవీ లేదు చేతన్, చెప్పండి. మా ఇంట్లో టీవీ లేదు చేతన్ అంటే ఏంటి దాని అర్థం? ప్రతి ఇంట్లో దెయ్యం ఉంది, దెయ్యం ఉంది, ప్రతి ఇంట్లో దెయ్యం ఉంది, ప్రతి ఇంట్లో దేవుడు లేడు. దేవుడు అంటే భౌతికత ఉండాలి, అది యా స్వయం పద్మనాభస్య ముఖ పద్మాది వినిష్ట భవంతు నోట్లోంచి వచ్చింది అది. ఓ టీవీ కొనడానికి ఎన్ని డబ్బులు కావాలి? 5,000, 10,000, 20,000 కావాలి. కొన్ని టీవీలు అయితే 100,000 కూడా ఉన్నాయిగా. మరి ఫ్రిడ్జ్ కొనడానికి 2,000? అది కూడా 1,000 కావాలి. వాషింగ్ మిషన్ అది కూడా 1,000 కావాలి. ఇంకా సెల్ ఫోను 1,000 పెట్టాల్సిందే. ల్యాప్టాప్ 1,000 పెట్టాల్సిందే. కెమెరా 1,000 పెట్టాల్సిందే. అన్నిటికీ 1,000,00,000 పెట్టాల్సిందే వస్తువులకి. మరి భౌతికతకి 8,000 పెట్టాలి, భౌతికతకి 8,00,000 పెట్టాలి. మంచి భౌతికత అంటే 200 కూడా వద్దు. మంచి భౌతికత, చిన్న భౌతికత అయితే 10 రూపాయలు, మంచి భౌతికత అయితే ఒక 200 అండి. 200 ఉందా? ఏది ఏది మరి చెప్పండి. మన ఇళ్లలో 1,000 పెట్టి టీవీలు కొంటున్నాం, ఫ్రిడ్జ్లు కొంటున్నాం, వాషింగ్ మిషన్లు కొంటున్నాం, సెల్ ఫోన్లు కొంటున్నాం, ల్యాప్టాప్లు కొంటున్నాం, కెమెరాలు కొంటున్నాం. మరి 10 రూపాయలు పెట్టి భౌతికత కొనలేవా? మళ్ళీ మనం ఏమని చెప్తాం తెలుసా? భౌతికత క్యాసెట్ ఎప్పుడు పెడతారు? క్యాసెట్ వినపడితే మన వాడు వెంటనే మా ఎవడో లేచిపోయినట్టున్నాడు బావా, అంటే శవాల దగ్గర పెట్టాగా భౌతికత. భౌతికత మనుషులుగా శవాలకా? మరి మనం మనుషులమా శవాలమా? మనం కదులుతున్న శవాలం, సిగ్గులేని మనుషులం. భౌతికత ఉండద్దా? ప్లీజ్ దయచేసి భౌతికత రోజు ఒక్క పేజీ అయినా అర్థం కాకపోయినా చదవండి. మీ ఇంట్లో భౌతికత లేకపోతే తెచ్చుకోండి, మీ పిల్లలకి నేర్పించండి. నాకు రాదు అని చెప్పకండి. ఎందుకంటే ఒక ఆవిడ నేను అడిగాను, అమ్మ ఎంతమంది ఇళ్లలో తులసి మొక్క ఉంది అని అడిగాను. అడిగితే చాలామంది ఎత్తారు, కొందరు చేయత్తలే. అందులో ఒక ఆవిడని అడిగాను, ఎక్కడో కాకినాడ దగ్గర చేపురాలు అనే ఊళ్ళో ఎప్పుడో 10-12 ఏళ్ల క్రితం ఆవిడ ఇంట్లో తులసి మొక్క లేదంది. ఎందుకు లేదు అని అడిగాను. ఏం చెప్పింది ఆమె? మా అత్తగారి దగ్గర నుంచి ఆనవాయి లేదండి అంది. అనవాయితీ లేదు, రైట్. మరి మీ ఇంట్లో దెయ్యం ఉందా అని అడిగాను. అర్థం కదా దెయ్యం అంటే ఆవిడ చెప్పింది ఉందండి అంది. మరి మీ అత్తగారి టైంలో ఉందా అంది. వాళ్ళ అత్తగారి టైంలో దెయ్యం లేదుగా. వాళ్ళ అత్తగారు కొత్త కోడలుగా ఇంట్లోకి వచ్చినప్పుడు దెయ్యం లేదు కదా సార్. మరి ఇప్పుడు ఎందుకు తెచ్చుకున్నావు? అనవాయి లేదు, దానికి పైసలు ఏమంటారు దాన్ని? ఈఎంఐ నెల నెల ఇన్స్టాల్మెంట్ కట్టా చెప్తా. ఇన్స్టాల్మెంట్ కట్టి నువ్వు డబ్బులు 1,000 పెట్టి అది తెచ్చుకుని కళ్ళు పాడు చేసుకుంటావు, ఒళ్ళు పాడు చేసుకుంటావు, మైండ్ పాడు చేసుకుంటావు, వాతావరణం పాడు చేసుకుంటావు, కుటుంబాన్ని పాడు చేసుకుంటావు. మరి తులసికి ఎంత ఖర్చు అవుతుంది? ఫ్రీ కదా, తులసి ఉండద్దా? మరి మనం ఎట్లా తయారైపోయామండి? రాను రాను రాజుగారి గుర్రం అట్లా కావద్దు కదా. ప్లీజ్ మన అమ్మని మనమే పోషించాలి, మన అమ్మని మనమే చూసుకోవాలి. మన సంస్కృతి మన అమ్మలాంటి బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఎవరికన్నా పెట్టి తిన్నాం అనుకోండి దాన్ని సంస్కృతి అంటారు. మనకు ఆకలేసింది మనం మాత్రమే తిన్నాం అనుకోండి దాన్ని ప్రకృతి అంటారు. ఎవరిదైనా కొట్టి లాక్కుని తిన్నాం అనుకోండి దాన్ని వికృతి అంటారు. మనది ప్రకృతి కంటే గొప్పది సంస్కృతి.
ఆ సంస్కృతి పిల్లలకి ఇవ్వాలో వద్దా? పెద్దవాళ్ళు వస్తే మొక్కమని చెప్తాం, దేవుడికి మొక్కమని చెప్తాం, ప్రసాదం కళ్ళకద్దుకోమంటాం, హారతి కళ్ళకద్దుకోమంటాం. కారణం ఏంటి? పిల్లలకి మన సంస్కృతి ఎవరు ఇవ్వాలి? మనమే ఇవ్వాలి. మన యొక్క పద్ధతి ద్వారానే వాళ్ళకి సంస్కృతి ఇస్తుంది. మనం శివుడి దగ్గర చాలా నేర్చుకోవాలి. నిన్నటించి చెప్తున్న విషయం మళ్ళీ చెప్తున్నా, శివుడికి విషం ఇచ్చారు తాగమని, తాగాడు కదా, ఎగర పెట్టుకున్నాడు, గొంతులో పెట్టుకున్నాడు. చంద్రుడు వచ్చాడు నాకు ప్రాబ్లం ఉందని, ఎక్కడ పెట్టుకున్నాడు? అంటే లోకానికి ఇబ్బంది కలిగించేది ఏదన్నా ఉంటే గొంతులో దాచుకోవాలి, లోకానికి ఆనందం కలిగించేది ఏదన్నా ఉంటే నెత్తి మీద పెట్టుకోవాలి. ఇది శివుడు దగ్గర. అదే మనం ఎట్లాంటి వాళ్ళం, మనకి పైసలు లాటరీ ఏమన్నా వస్తే అసలు రానట్టే ఉంటాం, అవును కదా? చిన్న కష్టం వస్తే ఊరంతా డామ్ 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 దగ్గర. దుఃఖం వస్తే అందరికీ చెప్పేది, సుఖం వస్తే మనం ఒక్కటి లోపల దాచుకుంటాం. శివుడి దగ్గర నేర్చుకోవాల్సింది ఏంటంటే అట్లా ఉంటుంది. ఆనందం అందరికీ పంచండి, దుఃఖాన్ని కడుపులో పెట్టండి, గర్ల కొట్టు నీల కొట్టు. మరి అలాగే మంచి ఫ్యామిలీ ప్రపంచంలో ఎవరిది? ద బెస్ట్ ఫ్యామిలీ ఇన్ ది యూనివర్స్ తెలుసా? శివుడిది. శివుడిది మంచి ఫ్యామిలీ. ఎందుకని? శివుడి ఇంట్లో అంతా విభిన్నమైన వాళ్ళు ఉన్నారు. శివుడి వాహనం ఏమిటి? నంది, ఎద్దు. మరి అమ్మవారి వాహనం ఏంటి? పులి. మరి వినాయకుడి వాహనం ఏంటి? మరి కుమారస్వామి వాహనం ఏంటి? నెమలి. ఎప్పుడు కూడా శివుడి మెల్లో పాము తినేద్దాం అనుకుంటుంది, పాము ఏమో ఎలకని తినేద్దాం అనుకుంటుంది, సింహం ఏమో ఎద్దును తినేద్దాం. అంతా ఈటింగ్ ప్రాసెస్లో ఉంటాయి. వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటే ఇంకా బీటింగ్ కాకుండా ఏమైనా ఉంటుందా? కానీ వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటే ఏది కూడా దేన్ని తింటలేదుగా, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అయినా వాళ్ళందరూ కలిసి ఉన్నారు. అలాగే మనం కూడా శివుడి ఫ్యామిలీ అయితే ఎంతో అలా మనం కలిసి అది మనం నేర్చుకోవాలి. అదేందా, మనలో ఒకడు తప్పు చేస్తాడు క్షమించాం. మనకి రెండు ఆప్షన్లు ఉన్నాయి తప్పు చేస్తే, వాడిని మన్నించడమా తన్నించడమా. మన్నించాలి. బాగా తేడా వస్తే, ఎప్పుడో డిసీజ్ బాగా లాస్ట్ ఫోర్త్ స్టేజ్కి వస్తే అప్పుడు తన్నించే పోగలం. కానీ మనం ఎట్లయిపోయాం? చిన్న కారణం అంతే ఉడికిపోతాం మనం. ఏమో చేసేయాలనుకుంటాం, వేడి వేడి రక్తం. పిల్లలు కూడా ఎంత షార్ట్ టెంపర్గా ఉన్నారంటే, 9-8 చదివే పిల్లలు పరీక్షల్లో పాస్ కాము అని డౌట్ వస్తే ఆ సైడ్కి వెళ్ళి సూసైడ్ చేసేసుకో. అమ్మ తిడుతుందేమో సూసైడ్, నాన్న కొడతాడేమో సూసైడ్. అంత బేజారు ఎత్తిపోయి అంత వీక్గా నా పిల్లల్ని పెంచేది. పిల్లలకి చదువుకోమని చెప్పండి, వద్దని చెప్పు. చదువు యొక్క లక్ష్యం సంస్కారం, చదువు లక్ష్యం ఉద్యోగం కాదు, చదువు లక్ష్యం ముద్ద కాదు. చదివితేనే ముద్ద వస్తుందా? నిజమేనా? చదివితేనే ముద్ద వస్తుందా? నిజమేనా? నేను ఏం చదువుకుంది? టన్నులు టన్నులు ఎవరు పెడుతున్నారు? ఏనుగు ఏం డిగ్రీలు చదివిందా? దానికి టన్నులు టన్నులు ఫుడ్ వస్తుందా లేదా? గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందా? మరి ప్రకృతి ఇస్తుంది కదా. పంది ఏమన్నా పనిచేస్తుందా? పంది ఏమన్నా చదువుకుందా? మరి దానికి దొరుకుతుందా లేదా? అరే పందికి పక్షికి దొరికింది, నీకు దొరకదా? నీ జీవిత లక్ష్యం చదివి ఇంత ముద్ద కోసం జీవితం వ్యర్థం చేయడం కాదు. చదువు దేనికంటే అక్షరాలు నేర్చుకోవడానికి, అక్షరాలు దేనికంటే లక్ష్యాన్ని తెలుసుకోవడానికి. లక్ష్యం ఏంటంటే నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మస్వరూపుణ్ణి, అహం బ్రహ్మాస్మి, ఐ షుడ్ గో బ్యాక్ టు గాడ్, నేను భగవంతుల్లో అంశని, భగవంతు దగ్గరికి నేను వెళ్ళిపోవాలి. శివోహం నేను మనగారు అంటే ఏమిటి దాని అర్థం? నేను ఆత్మస్వరూపుణ్ణి, అహం బ్రహ్మాస్మి, నేను ఆత్మనై ఉన్నాను. మనం అంతేగాని దీనికి ఈ శరీరానికి ఓ కులం పేరు పెట్టి, ఓ మతం పేరు పెట్టి, ఓ ప్రాంతం పేరు పెట్టి, ఓ భాష పేరు పెట్టి, ఓ స్థాయి పేరు పెట్టి మన మనం పాడు చేసుకోవచ్చు. మన వాతావరణం కాపాడుకుందాం, మన ధర్మాన్ని మనం రక్షించుకుందాం. రోజు భౌతిక చదవండి, మీ ఇంట్లో తులసి లేకపోతే తులసి పెట్టుకోండి, రోజు దేవుడికి దీపారాధన చేయండి, అగరబత్తి వెలిగించండి, అలాగే పిల్లలకి బొట్టు పెట్టుకునేది అలవాటు చేయండి, గాజులు వేసుకోవడం అలవాటు చేయండి,
ఆడపిల్లలు అయితే పూలు పెట్టుకునేది అలవాటు చేయండి. మన పిల్లల్ని కాపాడుకోవడమే తల్లిదండ్రుల ముందు ఉన్నటువంటి ప్రధాన లక్ష్యం. పిల్లలు మీ ఆస్తి, మేడలు కాదు, కార్లు కాదు, అపార్ట్మెంట్లు కాదు, ఫ్లాట్లు కాదు, బంగారం కాదు, భూములు కాదు, అవి ఏది మీతో రావు. పిల్లలు బాగుంటే మీ పేరు కొనసాగుతుంది. పిల్లలు బాగుండడం అంటే ఏంటి? వాళ్ళకి మన సంస్కృతి అప్పచెప్పడమే, మన సంపద వాళ్ళకి ఇవ్వడమే. అందుకని పిల్లల్ని కాపాడుకుందాం, వచ్చే తరానికి దీన్ని అందజేద్దాం. మన డాక్టర్ గారు చెప్పారు, ఒక పాప ఇక్కడ ఉంది, అమ్మాయికి కిడ్నీ ప్రాబ్లం ఉంది, అమ్మాయి ఇప్పుడు వచ్చింది, అమ్మాయి ఇప్పుడు ఇక్కడ నిలబడి వెళ్ళింది. మౌనిక, ఏం పేరు? చింతల మౌనిక. సో అమ్మాయికి కిడ్నీ ప్రాబ్లం ఉంది, చిన్నపిల్ల. అయితే నాన్న ఏం భయపడద్దురా తల్లి, తల్లిదండ్రులు అమ్మ ఏం భయపడద్దురా తల్లి, ఏం పర్వాలేదు. ఏం చదువుతున్నావు అమ్మ? బీటెక్ చదువుతున్నావు. మీరు బీటెక్ కూడా అయిపోయింది అమ్మ, ఏం కంగారు పడకు. భవంతుడు పూర్వజన్మ కృత పాపం వ్యాధి రూపేణ పీడిత. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదండి ఏ టైంలో వస్తుందో. నేను మొన్న ఎప్పుడో చిన్న వీడియో చూశాను, ఆ పిల్లవాడికి 4-5 ఏళ్ళు ఉంటాయి, ఆ పిల్లవాడు తల్లి మాత్రమే ఉన్నారు, ఆవిడకి ఇంకా భర్త లేడు, వాడే లోకం, వాడితోనే జీవితం. హఠాత్తుగా వాడికి క్యాన్సర్ వచ్చింది. 5 ఏళ్ల పిల్లవాడి క్యాన్సరు ఆ తల్లికి వాడే దిక్కు, బోరును విలపిస్తుంది. అయ్యో నేను వాడిని ఎంతో బాగా పెంచుతున్నాను, వాడు ఎందుకు ఇట్లా అయిపోయాడు అని రోధిస్తుంది. అప్పుడు ఓ పెద్ద ఆయన వచ్చి చెప్పారు, వీడికి ఎందుకు క్యాన్సర్ వచ్చిందో తెలుసా, నీ వల్లనే అన్నాడు. అయ్యో నేనేం చేశానండి అన్నాడు. వాడు అడిగినప్పుడల్లా, నువ్వు ప్లాస్టిక్ తిండి కొనిచ్చావు, కెమికల్స్ ఫుడ్ కొనిచ్చావు, అదే వాడిని నాశనం చేసింది. మీకు తెలుసు కదా, కురుకురే ప్లాస్టిక్, లేసు ప్లాస్టిక్ తెలుసా, మీరు కాల్చండి అలా కాలుతూ ఉంటుంది. ఎక్కడైనా ఆహారం కాలుతుందా? ఒక గుడ్డ ముక్క కాల్చితే ఎలా కాలుతుందో లేసు అలా కాలుతాయి. గుడ్డ ముక్క కాల్చింటే మొన్న కూడా కాల్చాం మేము. మొన్న మహేంద్ర గారు ఉన్నారుగా, నా నరసింహరావు గారు, వాళ్ళ ఇంటి దగ్గర, మహేంద్ర గారి ఇంటి దగ్గర లేసు అలా కాలుతాయి, కురుకురు అలా కాలుతుంది. ఇప్పుడు చపాతీ పిండి ఉంది కదా, అది ఆశీర్వాద్, అది కలిపితే అందులో రబ్బర్ ముద్దలు వస్తున్నాయి, రబ్బర్ సాగడం సాగుతుంది. మనం ఏం తింటున్నామో అంతా కల్తీ అవి లోపలికి వెళ్తే ఏమవుతుంది, క్యాన్సర్ వస్తుంది. ప్లాస్టిక్ బియ్యం, ప్లాస్టిక్ గుడ్లు, ప్లాస్టిక్ పండ్లు, ఎక్కడ పోతున్నాం మనం, ఎక్కడ పోతున్నాం? దుర్మార్గులు ఆహారం, తినే ఆహారాన్ని అలా తయారు చేస్తున్నారంటే ఎంత దుర్మార్గం చెప్పండి. మన ఆరోగ్యాన్ని, మన పిల్లల్ని మనం కాపాడుకోవాలి, మన భావితరాలను కాపాడుకోవాలి. ఆ పిల్ల ఆవిడ ఈ బోర్ని ఏడిస్తే ఈయన చెప్పాడు, అమ్మ నువ్వు ఇలాగ వాడు అడిగిందల్లా కొనిచ్చావు, అందులో కెమికల్స్ ఉన్నాయి, దానివల్ల వాడి జీవితం ఇలా అర్ధాంతంగా నశించిపోతుంది. కాబట్టి పిల్లల మీద ప్రేమ ఉన్న వాళ్ళు అమ్మలు వండి పెట్టండి తప్ప కొని పెట్టకండి. పిల్లల మీద ప్రేమ ఉన్న అమ్మల్లారా, మా అమ్మ మాకు చేసి పెట్టింది ఎప్పుడు కొని పెట్టలేదు. ఆవిడ మేము తినాలని కోరుకుంది కానీ కొనుక్కుని తినాలని కోరుకోలేదు. చచ్చిపోయే వరకు చేస్తూనే ఉంది మా అమ్మ. మీరు చేయడానికి బాధపడో పిల్లలు అడిగారను, ఓ 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చి కొనుక్కోమని చెప్తున్నారు, అది కొనుక్కుంటున్నారు, పిల్లలు రోగాలు తెచ్చుకుంటారు, అర్ధాంతంగా జీవితాలు అయిపోతాయండి ప్లీజ్. అందువల్ల మంచి తిండి అమ్మ చేతికి వంటకంటే ఇంక మంచిది ప్రపంచంలో అమృతం ఇంకెక్కడ దొరకదు. అందువలన పిల్లలకి అమ్మ విలువ చేసి అమ్మ విలువ తెలిసేలా మీరు పిల్లలను పెంచండి. చెప్పండి అందరూ, మాతృదేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, అతిథి దేవో భవ. ఇది మన యొక్క జీవితంలో మర్చిపోకుండాటువంటి విషయం. అమ్మని, నాన్నని, అతిథిని, గురువుని దైవంలా చూసుకోవాలి. ఇది పిల్లలకి నేర్పించాలి. మన శరీరం ఎప్పుడైనా పడిపోద్దండి, అనుమానం లేదు. అందరూ చచ్చిపోతాం, అందరికీ ముసలితనం వస్తుంది, అందరికీ రోగం వస్తుంది. శాశ్వతం కాదు ఇది. కానీ ఈ అశాశ్వతమైన దేహం కూడా
మాకు శాశ్వతమైన ఫలాన్ని ఇస్తుంది, అది మోక్షము. ఆ మోక్షం మనం పొందడం కోసమే మానవ జీవితం మనకు ఇవ్వబడింది. అందువల్ల ఈ మానవ జీవితాన్ని వ్యర్థం చేసుకోకుండా భగవంతుని అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేద్దాం. దానికోసం భగవంతుని నామాన్ని జపం చేద్దాం. భగవంతుడు ఇచ్చినటువంటి భగవద్గీత భాగవతం లాంటి గ్రంథాలను చదవడం వినడం చేద్దాం. మనందరూ మరొక్కసారి చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఈ పాప ఇప్పుడు హెల్త్ బాగోలేదు, వారు కొంత అమౌంట్ సిద్ధం చేశారు. మీరు కూడా మీ మీ స్థాయిల్లో ఆ అమ్మాయి ఆరోగ్యం కోసం, మన పిల్ల కాబట్టి, మన బిడ్డ కాబట్టి, ఆ పిల్ల ఆరోగ్యం కోసం మీరు ఇవ్వగలిగిన వాళ్ళంతా ఆ సహాయం చేయండి. ఎందుకంటే భావితరాన్ని మనం కాపాడుకోవాలి. ఎన్నో డబ్బులు మనం వేస్ట్ చేస్తుంటాం. పరోపకారం కోసం ఇచ్చినటువంటి ధనమే రేపొద్దున మనం పట్టుకెళ్ళే పుణ్యం. గుర్తుపెట్టుకోండి, మనం తిన్నది కాదు, మనం తిన్నది పెంట పాలు, మనం దాచుకున్నది గవర్నమెంట్ పాలు లేదా దొంగల పాలు. ఇచ్చింది మాత్రమే పుణ్యం మనతో వచ్చేది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆ యొక్క బిడ్డ ఆరోగ్యం కోసం మీరు ఇవ్వగలిగింది ఇచ్చి ఆ పిల్లని మనం దక్కించుకోవాలి, రక్షించుకోవాలి. అందుకోసం మీరంతా ప్రయత్నం చేయండి, డాక్టర్ గారిని సంప్రదించండి. చెప్పండి, ప్లీజ్ ప్లీజ్, వారు చెప్తారు ఆ అమ్మాయి స్థితి ఏమిటో చెప్పండి సార్. నేను ఒక పని చేస్తాను డాక్టర్ గారు, అయితే నేను కంప్లీట్ చేసేస్తాను, మీరు చెప్పారు అయితే. అందరూ ఒకసారి మంత్రం చెప్పండి, మంత్రం చెప్పేసాక డాక్టర్ గారు చెప్తారు. ఎందుకంటే ఇంటరప్షన్ ఇవ్వడం నాకు ఇష్టం లేదు. అందరూ ఒకసారి నమస్కారం పెట్టండి, మీకు కూడా లేట్ అవుతుంది, మాకు లేట్ అవుతుంది. ఈ మంత్రం నేను బాల్యంలో నేర్చుకున్నాను, చాలా బాగుంటుంది, చక్కగా చెప్పండి. భగవంతుడి యొక్క నామం చాలా పవర్ఫుల్, మనం నామాన్ని పట్టుకుంటే ఏదైనా చేయించవచ్చు, ఏదైనా చేయించవచ్చు. ఆరోగ్యం ఐశ్వర్యం అన్నీ వస్తాయి, విశ్వాసంతో మనం చేయాలి. చెప్పండి, చక్కగా చెప్పండి, కళ్ళు తెరిచి చెప్పండి. నారాయణ 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 అనుకోరాదా నాలికే చేదా ఓపికే లేదా ఒంటికే బరువా కృష్ణ అంటే కష్టము లేదు కృష్ణ కష్టము లేదు అచ్యుత అంటే ఆపద రాదు అచ్యుత అంటే ఆపద రాదు రామ అంటే రోగము లేదు రామ అంటే రోగము లేదు నారాయణ అంటే నరకము రాదు నారాయణ అంటే నరకము రాదు గోవిందంటే గురవే లేదు గోవిందంటే గురవే లేదు గోవిందంటే గురవే లేదు గోవిందంటే గురవే లేదు గోవింద 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 వెంకట రమణ గోవింద వెంకట రమణ గోవింద 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 సంకట హరణ గోవింద సంకట హరణ గోవింద. ఇప్పుడు చెప్పండి, మీకు గోవిందుడు కావాలా, గొడవలు కావాలా, అచ్యుతుడు కావాలా, ఆపదలు కావాలా, రాముడు కావాలా, రోగం కావాలా, నారాయణుడు కావాలా, నరకం కావాలా, కృష్ణుడు కావాలా, కష్టం కావాలా, మీకేం కావాలో మీకు తెలుసు, ఎలా సంపాదించుకోవాలో కూడా మీకు తెలుసు. ఇప్పుడు పోస్తారు అన్నంలో పులుసు, ఇంకా మాట్లాడితేనే అయిపోతాను అలుసు. శ్రీమంత్రమారమణ గోవిందా హరి ఓం తత్సవ్.